ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత జట్టు విఫలమైన తర్వాత చాలా వరకు భారత క్రికెట్ అభిమానులకు ప్రపంచకప్ మీద ఆసక్తి తగ్గిపోయింది అయినా కూడా ఏదో మూల ఏ జట్టు గెలుస్తుందన్న చిన్న ఉత్సుకతతో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు వాస్తవానికి పాకిస్తాన్ ఇంగ్లాండ్ రెండు జట్లు సమంజీలుగానే ఉన్నాయి రెండు జట్లలో ఆల్రౌండర్లు పుష్కలంగా ఉన్నారు ఒక మెట్టు ఇంగ్లాండే పాకిస్తాన్ కంటే పటిష్టంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మాత్రం క్రికెట్ ప్రపంచంలో ఉంది ఇటువంటి తరుణంలో ఒక పిడుగులాంటి వార్త వెలువడింది మెల్బోర్న్లో స్థానిక బ్యూరో ఆఫ్ మెట్రాలజీ ఇచ్చిన వివరాల ప్రకారం నవంబర్ పదమూడవ తేదీన ఆదివారం వర్షం పడే సూచనలు భారీగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఆదివారం ఉదయం గంటకు కనీసం నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది కాబట్టి ఆ రోజు వాతావరణం అంతా చల్లగానే ఉండబోతోందన్నమాట ఒకవేళ వర్షం పడితే మాత్రం కొండపోతగా పడుతుందని బ్యూరో ఆఫ్ మెట్రాలజీ తెలిపింది అదే జరిగితే రిజర్వ్ డే ఉన్నందున నవంబర్ పద్నాలుగున జరుగుతుంది నవంబర్ పద్నాలుగున కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టు తెలియజేశారు రిజర్వ్ డే రోజుకు కూడా వర్షం పడితే మాత్రం ఇరు జట్లను విజేతగా ఐసీసీ ప్రకటిస్తుంది క్రికెట్ అభిమానులు మాత్రం ఈ కప్ పంచుకునే పంచాయతీ వద్దని పాకిస్తాన్ ఇంగ్లాండ్లలో ఎవరు గెలుస్తారో తేలిపోవాలని వరుణుడు మాత్రం అడ్డు రాకూడదని కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి